వన్ ఫోర్ సెవెన్ టెన్ థర్టీన్ వీటి మధ్య తేడా ఎన్నో స్టెప్పులో సేమ్గా ఉంది ఒకటో స్టెప్పులో సేమ్గా ఉంది ఒకటో స్టెప్పులో సేమ్గా ఉంది ఒకటో స్టెప్పులో సేమ్గా ఉన్న ఉంటే ఫస్ట్ స్టెప్పులోనే సేమ్గా ఉంది కాబట్టి టిఎన్ ఏమవుతుంది ఏఎన్ ప్లస్ బి అని చెప్పి నేను రాశాను టిఎన్ ఏమవుతుంది ఏఎన్ ప్లస్ బి అని చెప్పి నేను చెప్పాను ఏ అండ్ బి వాల్యూలు ఎలానో కూడా మనం కనుక్కున్నాం ఏ అండ్ బి వాల్యూలు కూడా ఎలానో మనం కనుక్కున్నాం అదే ఇక్కడ చూడండి సార్ ఎన్నో స్టెప్పులో కామన్గా ఉన్నది ఒకటో స్టెప్పులో కామన్గా ఉన్నది ఒకటో స్టెప్పులో కామన్గా ఉన్నది కాబట్టి ఈ మొత్తం సంఖ్యలో కూడితే వచ్చే వాల్యూని ఎన్సీ వన్ ఇంటూ ఏ ప్లస్ ఎన్సీ టూ ఇంటూ డి అన్నాను మొదటి స్టెప్పులో కాన్స్టెంట్గా ఉంది మొదటి స్టెప్పులో కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఎన్సీ వన్ ఇంటూ ఏ ప్లస్ ఎన్సి టూ ఇంటూ డి మీ లోకల్ టెక్స్ట్ బుక్లో ఏమని రాస్తారంటే ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ టూ డి అని రాస్తారు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ టూ డి అని రాస్తారు నావి ఇక్కడ చూడండి సార్ ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఒకటో స్టెప్లోనే డిఫరెన్స్ వా రెండు సంఖ్యల మధ్య తేడా సేమ్ ఉంది కాబట్టి ఒకటో స్టెప్లోనే ఉంది కాబట్టి ఏఎన్ ప్లస్ బి వచ్చింది డిగ్రీ ఒకటే స్టెప్లో ఉంది కాబట్టి ఎంత టమ్ ఏ ఇంటూ ఎన్ పవర్ వన్ ప్లస్ బి వచ్చింది ఒకటో స్టెప్లోనే డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఎన్సీ వన్ ఇంటూ ఏ ప్లస్ ఎన్సి టూ ఇంటూ డి ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి అడ్వాన్స్ లెవెల్ చెప్పేటప్పుడు నేను మళ్ళీ దీని దగ్గరికి వస్తాను ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి నాకు ఇది కూడా ఇంపార్టెంట్ కాదు సార్ రైట్ జనరల్గా టీఎన్ కనుక ఏఎన్ ప్లస్ బి అవుతే ఎస్ఎన్ ఏమవుతుందంటే ఇది డిగ్రీ వన్ ఉంటే ఇది డిగ్రీ టూ ఉంటుంది ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ఉంటుంది ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ సి కాన్స్టెంట్ కూడా అవ్వచ్చు కానీ మనము సీని జీరో అనుకుందాం ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ సార్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ మేము చదువుకుంది ఇది కాదు కదా సార్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి రెండూ సేమే కన్నా మీరు చదువుకుంది ఏంటంటే టిఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి దీన్ని ఓపెన్ అప్ చేస్తే ఏ మైనస్ డి ప్లస్ ఎన్ ఇన్ టూ డి ఏ మైనస్ డి ప్లస్ ఎన్ ఇన్ టూ డి ఏ మైనస్ డిని బి అన్నాను స్మాల్ డిని ఏ అన్నాను ఆర్ యు ఆల్ విత్ మీ స్మాల్ డిని ఏ అన్నాను ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ డి ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి సార్ మరి ఇది ఎలా వచ్చింది సార్ దీన్ని కూడా ఓపెన్ చేయండి ఇది చేస్తే ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ై టూ డి బై టూ ఇంతవరకు క్లియర్గా సార్ ఇక్కడ చూడండి సార్ టూ టూ క్యాన్సిల్ అయింది ఇదేమో ఎన్ఏ ఇదేమో ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ ఇంటూ డి బై టూ ఇక్కడ చూడండి సార్ ఇక్కడేమో ఎన్ ఉంది ఇక్కడ కూడా ఎన్ ఉంది ఇదే బి ఇక్కడేమో ఎన్ స్క్వేర్ ఇంటూ డి బై టూ ఇదే ఏ ఎప్పుడు గుర్తు పెట్టుకోండి డిఫరెన్స్ గనక ఒక స్టెప్ లో గా ఉంటే ఎంత టర్మ్ ఏమవుతుంది డిగ్రీ ఒకటవుతుంది ఎంత టర్మ్ కి డిఫరెన్స్ గనక ఒక స్టెప్ లో గా ఉంటే టిఎన్ ఎప్పుడు కూడా డిగ్రీ వన్ అవుతుంది ఎస్ అండ్ డిగ్రీ టూ అవుతుంది ఎస్ అండ్ డిగ్రీ టూ అవుతుంది ఆర్ ఆల్ విత్ మీ ఇది ఈ స్లైడ్ అందరికీ అర్థమైందా స్లైడ్ అందరికీ అర్థమైందా మనకు పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్లో రైట్ ఈ కాన్సెప్ట్ రాస్తారు రెండు సేమ్ టిఎన్ ఈక్వల్ టు ఏఎన్ ప్లస్ బి ఎస్ఎన్ ఈక్వల్ అండ్ ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ నేను ఫస్ట్ క్లాస్లో ఏ అండ్ బి ఎలా కనుక్కోవాలో కూడా చెప్పాను ఏ అండ్ బి ఎలా కనుక్కోవాలో కూడా చెప్పాను ఇది మీరు నోట్స్లో రాసుకోండి మళ్ళీ చెప్తున్నాను పాయింట్ పాయింట్ ఏంటంటే డిఫరెన్స్ గనక ఒక స్టెప్పులో కాన్స్టెంట్గా ఉంటే డిఫరెన్స్ గనక ఒక స్టెప్పులో కాన్స్టెంట్గా ఉంటే ఎంత టమ్ ఏమో డిగ్రీ ఒకటి ఎస్ఎన్ ఏమో డిగ్రీ రెండు ఎస్ఎన్ఏమో డిగ్రీ రెండు ఎస్ఎన్ ఏమో డిగ్రీ రెండు అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి దయచేసి రిప్లై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రైట్ ఆల్జీబ్రా అనేది కొన్ని వందల ఏళ్ళు బిఫోర్ అతి చాలా మంచి బుక్స్ ఉన్నాయి సార్ మనకు ఎన్సీఆర్టీలో బేసిక్స్ వరకు మాత్రమే చెప్తారు డిఫరెన్స్ ఒక స్టెప్లో కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఎన్సీ వన్ ఇంటూ ఏ ప్లస్ ఎన్సీ టూ ఇంటూ డి ఇంతవరకు క్లియర్గా సార్ ఇది ఇంకొక పాయింట్ కాన్సెప్ట్ ఫస్ట్ కాన్సెప్ట్స్ రాద్దాం దాని తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం కాన్సెప్ట్ అందరికీ క్లియర్ కదా కాన్సెప్ట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి సార్ మళ్ళీ కాన్సెప్ట్ మళ్ళీ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ రెండు సిరీసులు తీసుకుంటున్నా ఒక సిరీస్ ఏమో ఏ ఇంకో సిరీస్ ఏమో బి సిరీస్ ఏమో బి ఏ అనేది ఒక సిరీస్ బి అనేది ఒక సిరీస్ రెండు డిఫరెంట్ సిరీసులు సార్ ఎప్పుడు రెండు సిరీసులు డిఫరెంట్ అంటామో దాంట్లో ఉన్న మొట్టమొదటి టర్మ్ డిఫరెంట్గా ఉండొచ్చు దాని మధ్య ఉన్న తేడా డిఫరెంట్గా ఉండొచ్చు తేడా మరియు మొట్టమొదటి టర్మ్ రెండు డిఫరెంట్గా ఉండొచ్చు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రెండు డిఫరెంట్ సిరీస్లు అంటే ఇప్పుడు ఏ ఉంది ఏ ఏమో రెండు ఆరు పది పద్నాలుగు అండ్ సువన్ మొట్టమొదటి టర్మ్ ఎంత రెండు ఆ నంబర్ల మధ్యలో తేడా ఎంత నాలుగు ఇది ఒక సిరీస్ ఏ ఇంకోటి బి మూడు ఎనిమిది పదమూడు పద్దెనిమిది అండ్ సువన్ ఇక్కడ కూడా మొట్టమొదటి సంఖ్య మొట్టమొదటి టర్మ్ వేరు అండ్ వాటి మధ్య ఉన్న తేడా కూడా వేరు వాటి మధ్య ఉన్న తేడా కూడా వేరు ఆర్ యు ఆల్ విత్ మీ నేను సిరీస్ ఏ తీసుకున్నాను సిరీస్ బి తీసుకున్నాను రెండిట్లో పర్టికులర్ ఈ పది ట ఈ ఫస్ట్ ఏలో ఉన్న టెన్ టర్మ్స్ సమ్గా అనుక్కుంటున్నాను బిలో ఉన్న టెన్ టర్మ్స్ సమ్గా అనుకుంటున్నాను ఎస్ఏఎన్ బై ఎస్బిఎన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎన్ బై టూ ఇంటూ రెండు టర్మ్స్ డి డిఫరెంట్ ఎప్పుడవుతుంది మొట్టమొదటి టర్మ్ డిఫరెంట్ కావచ్చు మొట్టమొదటి టర్మ్ డిఫరెంట్ కావచ్చు ఆ రెండు నంబర్స్ మధ్యలో తేడా డిఫరెంట్ కావచ్చు టూ ఏ టూ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి టూ సార్ ఎన్ ఎన్ ఎందుకు కామన్ అయింది దీంట్లో పది టర్మ్లు దీంట్లో పది టర్మ్లు మొత్తం కనుక్కుంటున్నాను ఎన్ఎన్ క్యాన్సల్ అయింది ఎస్ఏఎన్ నీజ్ టూ ఏ వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి వన్ టూ ఏ టూ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి టూ రైట్ హ్యాండ్ సైడ్లో నేను ఎన్ బదులు టూ ఎన్ వన్ టూ ఎన్ మైనస్ వన్ పెట్టుకుంటే ఏమవుతుందో చూస్తాను రైట్ హ్యాండ్ సైడ్లో వచ్చిన ఈక్వేషన్లో ఎన్ బదులు టూ ఎన్ మైనస్ వన్ పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం ఎన్ బై టూ ఎన్ బై టూ క్యాన్సల్ అయిపోయింది సో ఇదేమైంది ఈక్వలెంట్ ఎన్ టు ఏ వన్ ఈ ఎన్ బదులు టూ ఎన్ మైనస్ వన్ పెట్టుకుంటున్నాను పెట్టుకుంటే టూ ఎన్ మైనస్ వన్ మైనస్ వన్ అంటే టూ ఎన్ మైనస్ టూ ఇంటూ డి వన్ డివైడెడ్ బై టూ ఏ టూ ప్లస్ టూ ఎన్ మైనస్ టూ ఇంటూ డి టూ 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 కామన్ తీసామనుకోండి ఏమవుతుంది చూడండి ఏ వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి వన్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అది ఏ టర్మ్ ఎంత్ టర్మ్కి ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇన్ టూ బీత్ టమ్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రెండు డిఫరెంట్ సిరీస్ల యొక్క సమ్ ఇచ్చినప్పుడు మనము ఎంత టమ్ కనుక్కోవచ్చు ఎంత టమ్ కనుక్కోవచ్చు ఎప్ ఎట్లా కనుక్కోవచ్చు రైట్ హ్యాండ్ సైడ్లో ఎన్ బదులు టూ ఎన్ మైనస్ వన్ రాసినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో ఎన్ బదులు టూ ఎన్ మైనస్ వన్ రాసినప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది లేకుండా మీరు చాలా ఈక్వేషన్ మెథడ్లోకి వెళ్తారు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి ప్రతి క్లాస్ లాగా ఈ క్లాస్ కూడా రైట్ కాన్సెప్ట్స్తోటే స్టార్ట్ చేస్తాను ఎన్ బదులు టూ ఎన్ మైనస్ వన్ పెట్టుకుంటే రైట్ హ్యాండ్ సైడ్లో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ రేషియో కాస్త ఎంత టర్మ్ రేషియోగా మారుతుంది సమ్ ఆఫ్ ఎన్ టమ్స్ రేషియో కాస్త ఎంత టర్మ్ రేషియోగా మారుతుంది క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి ఈ క్వశ్చన్ కోసమే ఒక కాన్సెప్ట్ చెప్పాను చాలా మంది దీనికి లాంగ్ మెథడ్స్ చేస్తారు ఏంటంటే రెండు అంకశ్రేణి సిరీస్లు ఉన్నాయి సార్ ఎస్ఏఎన్ బై ైఎస్బిఎన్ ఎస్ఏఎన్ బై ఎస్బిఎన్ ఏమిచ్చాడు సిరీస్లో ఫైవ్ ఎన్ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై నైన్ ఎన్ ప్లస్ సిక్స్ ఇచ్చాడు ఫైవ్ ఎన్ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై నైన్ ఎన్ ప్లస్ సిక్స్ ఇచ్చాడు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు టీఏఎన్ బై టిబిఎన్ అడుగుతున్నాడు టీఏఎన్ బై టీబిఎన్ అడుగుతున్నాడు టీఏఎన్ బై టీబిఎన్ అడుగుతున్నాడు ఏమిచ్చాడు క్వశ్చన్లో సమ్ టు ఎన్ టర్మ్స్ ఇచ్చాడు సమ్ టు ఎన్ టర్మ్స్ ఇచ్చాడు నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను సమ్ టు ఎన్ టర్మ్స్ రేషియోని ఎంత టర్మ్గా మార్చుకోవాలి అని అంటే ఎన్ బదులు ఏమి వేయాలి సార్ రైట్ హ్యాండ్ సైడ్లో టూ ఎన్ మైనస్ వన్ వేస్తే చాలు సింగిల్ స్టెప్లో ఆన్సర్ వస్తుంది ఫైవ్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై నైన్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ ప్లస్ సిక్స్ నైన్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ ప్లస్ సిక్స్ కాబట్టి ఇది ఎంత అయింది ఫైవ్ ఇంటూ టూ టెన్ ఎన్ మైనస్ వన్ డివైడెడ్ బై ఎయిటీన్ ఎన్ మైనస్ త్రీ ఎయిటీన్ ఎన్ మైనస్ త్రీ మనకు ఎన్ని బదులు ఏం కావాలి ఎయిటీన్ కావాలి సో టెన్ ఇంటూ ఎయిటీన్ మైనస్ వన్ డివైడెడ్ బై ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ మైనస్ త్రీ ఎయిటీన్ ఇంటూ ఆన్సర్ ఇది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ రేషియో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ రేషియో ఎంత టర్మ్ రేషియోగా మారవాలి అని అనుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ బదులు టూ ఎన్ మైనస్ వన్ చేస్తే చాలు ఎన్ బదులు టూ ఎన్ మైనస్ వన్ చేస్తే ఫైవ్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఫోర్ నైన్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ ప్లస్ సిక్స్ ఏ వన్లు డి వన్లు ఏ టూలు డి టూలు కనుక్కోవాల్సిన అవసరం లేదు అంటే ఎట్లంటే ఇట్లా చూపెడుతున్నావు డైరెక్ట్గా ఇట్లా చూపెట్టవచ్చు డైరెక్ట్గా ఆన్సర్ చూపెట్టుకోవచ్చు ఎస్ఏఎన్ మనము డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి సార్ ఎస్ఏఎన్ ఎస్ఏఎన్ బై ఎస్బిఎన్ ఇస్ ఈక్వల్ టు ఏఎన్ బై టి టీఏఎన్ బై టి ఎప్పుడవుతుంది ఎన్ బదులు టూ ఎన్ మైనస్ వన్ రైట్ హ్యాండ్ సైడ్ రాసినప్పుడు రీప్లేస్ ఎన్ బై టూ ఎన్ మైనస్ వన్ ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ రైట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ బదులు టూ ఎన్ మైనస్ వన్ రాసినప్పుడు మనకు ఈ ఆన్సర్ వస్తుంది అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్ సో ఎస్ఏఎన్ బై ఎస్ ఎవ్రీబడి క్లియర్